తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అనే పథకాన్ని ఆరోగ్య మంత్రి వర్యులు తన్నీరు హరీష్ రావు ప్రారంభించారు. అందులో భాగంగా వికారాబాద్ జిల్లాలో పూడూరు మండల కేంద్రంలో నూతన పథకం ప్రారంభోత్సవంలో తెలంగాణ విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి, కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి, వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ పట్నం సునీతారెడ్డి, జిల్లా కలెక్టర్ నిఖిల, పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మల్లేశం, జెడ్పీటీసీ మేఘమాల ప్రభాకర్ గుప్తా, పూడూరు సర్పంచ్ నవ్య నరసింహారెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్, గర్భిణీ స్త్రీలు, ఆశా వర్కర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ కార్యక్రమంలో తదుపరి మరి నేటి కార్యక్రమ సభాధ్యక్షులు, గౌరవనీయులు, పెద్దలు, పరిగి శాసనసభ్యులు శ్రీ కొప్పుల మహేష్ రెడ్డి గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. పూడూరు మండల కేంద్రం యందు రాష్ట్ర వ్యాప్తంగా 9 జిల్లాల్లో నేడు ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు న్యూట్రిషన్ కిట్ను ప్రారంభోత్సవ కార్యక్రమం మన పూడూరు బిహెచ్సిలో కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డిఎంహెచ్ఓ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి గారికి, గౌరవ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి గారికి, సహచర శాసనసభ్యులు కొడంగల్ నరేందర్ అన్న గారికి, గౌరవ కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, అదేవిధంగా అడిషనల్ డైరెక్టర్ స్పెషల్ ఆఫీసర్ గారికి, గౌరవ ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ గారికి, స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ వేదిక ముందున్నటువంటి జిల్లా అధికారులు, వేదిక ముందున్నటువంటి ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా మా గర్భిణీ స్త్రీలు, అక్క చెల్లెళ్ళు, ఏఎన్ఎంలు, పాత్రికేయ మిత్రులు అందరికి కూడా నమస్సుమాంజలి తెలియజేస్తూ, మరి వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అనేక సంక్షేమాలతో పాటు అన్ని విభాగాల్లో ఎన్నో సంస్కరణ తీసుకురావడం, ముఖ్యంగా వైద్యాన్ని మెరుగుపరిచే విధంగా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో కూడా దాదాపు అన్ని హాస్పిటళ్లతో పాటు మాతా శిశు హాస్పిటళ్ళు, డయాలసిస్ సెంటర్లు, వైద్యం అనేది ప్రతి పేదవారికి కూడా అందాలి అని ఒక మంచి ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు తీసుకోవడం, ముఖ్యంగా కేసీఆర్ కిట్ అనేది దేశంలో ప్రపంచంలో ఎక్కడ కూడా లేకుండా, మరి గర్భిణీ స్త్రీలు అందరూ కూడా మరి ఎంతోమంది పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ కూడా మరి గర్భం దాల్చినప్పుడు కూడా మరి పని చేయకుండా ఉండొద్దని వాళ్ళకి కేసీఆర్ కిట్ ఇవ్వడం, ఆడపిల్ల పుడితే 13,000 ఇవ్వడం, 12,000 ఇవ్వడం, వారికి అన్ని వైద్య సదుపాయాలు ఇవ్వడంతో పాటు మరి ఆ గర్భిణీ స్త్రీలు కూడా రక్తహీనత తక్కువ ఉందని రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేయించి మొదట ఉన్నటువంటి ఈ 9 జిల్లాల్లో ఈ న్యూట్రిషన్ కిట్లు ప్రారంభించి ఈ న్యూట్రిషన్ కిట్లు మరి మన జిల్లాకు కూడా ఇవ్వడం నిజంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే తల్లి బాగుంటేనే పిల్లలు బాగుంటారు. ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్ కన్నా ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎన్నో వసతులు ఏర్పాటు చేయడంతో పాటు ఇవాళ ప్రతి పేదవాడికి ఉచితంగా వైద్యం అందించడంతో పాటు ప్రభుత్వ హాస్పిటల్లు, ప్రైవేట్ హాస్పిటల్ ఎవరికైనా వైద్యం అందించాలన్నా ఇవాళ గవర్నమెంట్ పెద్ద ఎత్తున సీఎం రిలీఫ్ ఫండ్లతో పాటు ఎల్ఓసీలు ఇవ్వడం ఇవన్నీ కూడా మనం గమనిస్తున్నాం. గత 8 సంవత్సరాల కింద వైద్య ఆరోగ్య శాఖ ఏ రకంగా మన రాష్ట్రంలో ఉండే ఇవాళ ఏ రకంగా ఉందో మనం అందరం కూడా చూస్తున్నాం. ఇవాళ మల్టీ స్పెషాలిటీ హాస్పిటళ్లతో పాటు ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటుంది. మరి ఇవన్నీ కూడా మరి మన జిల్లా కూడా ఈ న్యూట్రిషన్ కిట్లు ఇవ్వడం, ఇవి కూడా ప్రతి తల్లికి 2 సార్లు ఈ కిట్లు అందజేస్తాం. దాదాపు 2,000 రూపాయలతోటి ఈ కిట్ అనేది ఉంటుంది. అందులో పౌష్టిక ఆహారం అన్ని కూడా ఇవ్వడం నిజంగా ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు హరీష్ రావుకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఏఎన్ఎం సోదరి మండలు
వరుస మేడం గారి చేతుల మీదుగా అలాగే ఇక్కడ చూడండి।